హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ కళా వరల్డ్. మటన్ కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాం. మనము మటన్ ఒకేసారి కుక్కర్లో వేసుకొని 1 కేజీ మటన్కు అల్లం, వెల్లుల్లి, పసుపు, కారము, ఆయిల్ వేసుకొని అన్నీ కలిపేసుకొని పెట్టుకుంటే అన్నీ కలిపేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా సేపు ఉడికించుకోవాలి. ఇలా అన్నీ కలిపి పెట్టుకోవడం వల్ల వెరైటీగా టేస్ట్ వెరైటీగా ఉంటుంది. మటన్ని 4-5 రకాలుగా కూడా వండుకోవచ్చు. వెరైటీకు ఇదో ఒక వెరైటీ. అన్నీ కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి, ఇది టేస్ట్ వేరే విధంగా ఉంటుంది. ఇక ఒకేసారి పని అయిపోతుంది కూడా. అన్నీ కలిపేసుకొని పెట్టేసుకున్నామంటే కొద్దిగా ఉడికేటప్పుడు ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని, పుదీనా వేసుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి, 2-3 విజిల్లు వచ్చే వరకు, లేతగా ఉన్న మటన్కి 2-3 విజిల్లు వస్తే సరిపోతుంది. అదే కొద్దిగా ముదురు ఉందనుకోండి, 5-6 విజిల్స్ పెట్టాలి. తర్వాత దించుకున్నాక కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. కొద్దిగా వాటర్ లాగా అనిపిస్తే ఫుల్ మంట మీద పెట్టుకుంటే సరిపోతుంది. చిక్కగా ఉంటేనే కర్రీ టేస్టీగా ఉంటుంది, నీళ్ళు నీళ్ళుగా ఉంటే ఆ టేస్ట్ బాగుండదు. అందుకే దించాక స్టవ్ బంద్ చేసుకొని మూత తీసాక కొద్దిగా వాటర్ లాగా అనిపించింది అనుకోండి, మంచిగా ఫుల్ మంట పెట్టేసామనుకోండి, చక్కగా ఉడికిపోద్ది, గ్రేవీ చిక్కగా అవుతుంది, అప్పుడు బాగుంటుంది. మనకి పూరి, వడ అలాంటి వాటిల్లో తినాలనుకుంటే కొబ్బరి, లవంగాలు పొడి మిక్స్ చేసుకొని వేసుకున్నామనుకోండి గ్రేవీ ఇంకా టేస్టీగా ఉంటుంది. నేను మాత్రం 4 విజిల్ వచ్చే వరకు ఉంచి తీసేసాను. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్. మటన్లో టమాటా వేసుకున్నా కానీ సూపర్గా ఉంటుందండి, వెరైటీ వెరైటీగా వండుకోవచ్చు మనం ఈ మటన్ని. చూడండి, 3-4 విజిల్ వచ్చే వరకు ఉంచేసి తీసాను.